Om Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu Srivari Patala Chanta Vivaha Bandhamto Wakatautuna Gentalu Nava Vadhu Varulato Kalakalaladutuna Tirumala Kalyana Vedika విశేషాలంకారంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనం పూర్ణాహుతి సమర్పణతో లక్ష కుంకుమార్చన పరిసమాప్తం నెల్లూరులో వైభవంగా శ్రీ రంగనాథుని రథోత్సవం తల్పగిరి క్షేత్రాధీశుని సేవించి పునీతులైన భక్తజనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనం జన్మ జన్మల పుణ్య కుండలవాడు కొలువైన తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టే అవకాశం భక్తులకు మహద్భాగ్యం. ఈ నేపథ్యంలో ఆ స్వామి పాదాల చెంత వివాహ బంధంతో ఒకటైతే కలకాలం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతారని భక్తుల అచంచలమైన నమ్మకం. ఈ సందర్భంగా ఆదివారం తిరుమలలోని కళ్యాణ వేదిక నవ వధూవరులతో సందడిగా కనువిందు చేసింది. ఫాల్గుణ మాస బహుళ తదియ హస్త నక్షత్రాన వివాహం చేసుకోబోయే వధూవరులు వారి బంధుగణంతో కళ్యాణ వేదిక పరిసరాలు కళకళలాడాయి. వివాహ బంధంతో ఒకటవుతున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కో లడ్డు 25 రూపాయల చొప్పున 14 లడ్డూలను అలాగే వధూవరులతో పాటు మరో 4 శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తుంది. తిరుపతి సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ముందుగా ఉభయ దేవేరుల సమేత నృసింహస్వామి వారిని చక్ర తాళ్వార్ను ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ చక్ర తాళ్వార్ చక్రస్నాన ఘట్టం వేదోక్తంగా సాగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నారసింహుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి సోదరిగా వినుతికెక్కిన తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన లక్ష కుంకుమార్చన పూర్ణాహుతి కార్యక్రమంతో శాస్త్రోక్తంగా ముగిసింది. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి మొదలుకుని 3 రోజుల పాటు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మహత్తర ఉత్సవంతో అమ్మవారి షోడశ కళలు వృద్ధి చెంది ఆ తల్లి మంగళాశిస్సులు చల్లని దీవెనలు ఎల్లవేళలా భక్తులపై మెండుగా ఉంటాయని ఐతిహ్యం. ఈ క్రమంలో కుంకుమార్చన 3వ రోజైన ఆదివారం మధ్యాహ్నం ఆలయ ఆవరణలో అర్చకులు హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి వేదమంత్రయుక్తంగా అర్చకులు కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మ సన్నిధిలో దంపతి సమేతంగా ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేస్తూ కుంకుమార్చన జరుపుకుని గ్రామదేవత గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం తిరుచి సేవ జరిగింది. హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి వారిని సకల ఆభరణ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సూర్యనారాయణ స్వామి తిరుచి సేవ విశేషంగా సాగింది. భక్తులు ఆరోగ్య ప్రదాతను సేవించి తన్మయులయ్యారు. సింహపురి శ్రీ రంగనాథుని నామస్మరణతో పులకించింది. పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. తల్పగిరి క్షేత్రాధీశుడైన శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నెల్లూరులో రథోత్సవం వైభవంగా జరిగింది. ముత్యాలు రత్నాలు పొదిగిన ఆభరణాలతో ఉభయ దేవేరుల సమేత శ్రీ రంగనాథ స్వామి వారిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి చాందనీ వస్త్రాలు పూలమాలలతో అందంగా అలంకరించిన రథంపై వేంచేపు చేశారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా రథోత్సవం సింహపురి వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. పురవీధులు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారి రథోత్సవంలో పాల్గొని అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. వర్ణమయ పుష్పాలతో అలంకరించిన రథంపై సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. ఈ సందర్భంగా అశేషంగా భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం స్వామివారి అశ్వవాహన సేవ జరిగింది. కల్కి అవతారంలో స్వామివారిని సేవించి భక్తులు తరించారు. కాగడాల వెలుగుల్లో వెంకటేశ్వరుని దివ్యమంగళ అనుగ్రహం భక్తులను పరవశులను చేసింది. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కదిరిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గరుడోత్సవం ఘనంగా జరిగింది. సర్వాంగ శోభితులైన స్వామివారిని చక్కగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువదీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాట ప్రదర్శనల నడుమ గరుడోత్సవం విశేషంగా సాగింది. అలాగే అనంతపురం పాత ఊరిలో కొలువైన పురాతన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్తాత్రేయ యాగం జరిగింది. ఫాల్గుణ మాసం హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ యాగం నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి వినాయక స్వామి, విష్ణువు, శివుడు, గాయత్రి, లలిత అమ్మవార్ల మూలమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేసి ఆలయ ఆవరణలో దత్తాత్రేయ స్వామి యాగం నిర్వహించారు. భక్తుల అశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరవశులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన సంప్రదాయబద్దంగా జరిగింది. 108 మంది ముత్తైదువులు అమ్మవారికి భక్తి శ్రద్దలతో కుంకుమార్చన జరుపుకున్నారు. అనంతరం సహస్ర నామాలను పారాయణం చేశారు. పరిమళ భరిత పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు విక్రయించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ 5000 శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పంపింది. ఈ నేపథ్యంలో ఆలయంలోని మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించారు. తిరుపతిలోని పట్నాలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను వెదజల్లుతోంది. ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులవుతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కుంభాభిషేకాన్ని అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ రేణుకా పరమేశ్వరి దేవి అమ్మవారిని అర్చకులు ఆలయ ఆవరణలో కొలువదీర్చారు. ఆపై హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. జీవనదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలను అర్చకులు శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయ గోపుర శిఖరం వద్దకు చేరుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోపుర శిఖరానికి కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విజయనగరంలోని పలు ఆలయాల్లో విశేష పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. విజయనగరం బాలాజీ జంక్షన్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి వర్ణమయ పుష్పాలు, తులసిమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయనగరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నక్షత్రోత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి నిత్య పూజలు జరిపాక అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అదేవిధంగా విజయనగరం జిల్లా గోటపాలెంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి ప్రీతికరమైన తులసిమాలలు పూలమాలలతో సకల శోభితంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అష్టోత్తర శతనామార్చనతో సేవించారు. ఇక విజయనగరం జిల్లా పూల్బాగ్ సమీపంలోని శ్రీ వ్యాసనారాయణ స్వామివారి ఆలయంలో లక్ష్మీదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. 10వ శతాబ్దం నాటి పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని కొండగుట్టపైకి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. ఆపై ఆలయంలోని మండపం వద్ద శ్రీ లలితాదేవిని అర్చిస్తూ సహస్రనామాలను పారాయణం చేశారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక దివ్యకాంతులను ప్రసరించాయి. స్వామివార్లకు జరిగిన విశేష పూజల్లో భాగ్యనగర వాసులు పాలు పంచుకుని భక్తి పరవశంతో తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకాలు వేడుకగా జరిగాయి. శనివారం సందర్భంగా శనేశ్వరునికి భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. నువ్వులు బెల్లం స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి గ్రహశాంతికి పూజలు జరిపారు. అలాగే కోఠిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను దివ్యాభరణాలు గజమాలతో అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య విశేషంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం సాగిన కళ్యాణోత్సవాన్ని భాగ్యనగర వాసులు కనులారాగాంచి పరవశులయ్యారు. ఇక మింట్ కాంపౌండ్ లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ ధ్యానాంజనేయ స్వామి మూలమూర్తిని అభిషేక అర్చనల అనంతరం రజత కవచం, సింధూరం, పుష్పాలు, తమలపాకులతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. హైదరాబాద్ పర్వత్ నగర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా శ్రీ దేవనాథ రామానుజ జీఎస్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ వేదికపై కళ్యాణమూర్తులను కొలువుదీర్చి పలు క్రతువులను సంప్రదాయబద్దంగా నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే నల్లకుంటలోని శంకరమఠంలో ఉపనయన కార్యక్రమం జరిగింది. శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో జరిగిన ఉపనయనంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. విశాఖ మహానగరం మర్రిపాలెంలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కోత ఇండ్లు గ్రామంలోని శ్రీ తిమ్మరాయ స్వామి ఆలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. చక్కగా అలంకరించిన రథంపై సకల ఆభరణ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ రథాన్ని లాగి రథంపై మిరియాలు, బొరుగులు, చల్లి మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీల నడుమ వెంకటేశ్వరుని కళ్యాణ క్రతువును నిర్వహించారు. చిత్తూరు నగర సమీపంలోని కాజూరు గ్రామంలో నెలవైన శ్రీ రేణుకాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారికి పరివారమూర్తులైన మహాగణపతి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నవగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆది దంపతుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులను వజ్ర ఖచ్చిత స్వర్ణాభరణాలు, పూలమాలలతో చక్కగా అలంకరించి పలు క్రతువులను పూర్తి చేసి మేళతాళ మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. సువాసినులకు మంగళ్య దారాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఇక చిత్తూరు నగరం జెండామాన వీధిలో నెలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వ్యాసరాజస్వామి ఆరాధనోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర, ఆంజనేయ, లక్ష్మీ నరసింహ సమేత శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి పూజలు చేశారు. అనంతరం సువాసినులు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో తీర్థవారి ఉత్సవం జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరదుని సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్ద కొలువుదీరి తీర్థవారి ఉత్సవం జరిపారు. ఆపై ద్వాదశారాధన, పుష్పార్చన జరిపారు. అనంతరం లక్ష్మీ నృసింహస్వామివారి తెప్పోత్సవం జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి చక్కగా అలంకరించిన తెప్పపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామిపేటలో కొలువైన రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పుష్పార్చన వేడుకగా జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక వివిధ రకాల పుష్పాలతో అర్చించి మంగళహారతులు సమర్పించారు. కుసుమాల్లో కల్పవల్లిని సేవించి భక్తులు తరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఆండాల అమ్మవారికి ఉంజల్ సేవ జరిగింది. అమ్మవారిని ఆలయ ఆవరణలోని మండపంలో కొలువుదీర్చి పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. ఆపై ఊయలలో కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. అలాగే యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రంలో కోనేరు వద్ద కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. ఆంజనేయ స్తుతికి ప్రీతికరమైన ఆకుపూజలు నిర్వహించి సింధూర అర్చన చేశారు. భక్తులు రామభక్త హనుమాన్ను సేవించి ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. విజయవాడ పాతబస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రజిత శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో మేళతాళాల నడుమ రజిత శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో సకల దేవతా నిలయమైన గోవుమా తల్లికి పూజలు చేసి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ ఆలయాలు భక్తశోభితంగా దర్శనమిచ్చాయి. ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో కొలువైన శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ జరిగింది. 14వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో శ్రీ భోగలింగేశ్వర స్వామివారు ఉమాసహితంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. రెడ్డిరాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా స్వామివారికి పల్లకి సేవ జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని ఏలూరు పడమర వీధిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రోత్సవం వేడుకగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, నవగ్రహ పూజలు, కలస పూజలు, అమ్మవారికి అష్టోత్తర పూజలను నిర్వహించారు. పంచామృతాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా ఏలూరులో నెలవైన శ్రీ గంగానమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. అమ్మవారిని చక్కగా అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగునా నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విచిత్ర వేషధారణతో భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవరుపేటలో నెలవైన శ్రీ వాసుదేవ ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం చేసి అందంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. విశాఖపట్నం డైరీ ఫారం శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణతో పులకించింది. లక్ష్మీ సమేత శ్రీనివాసునికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు మనసారా వీక్షించారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ విఘ్నేశ్వర అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో చండీ హోమం చేశారు. ముందుగా శివలింగానికి పూజలు చేశారు. తరువాత గణపతి, లక్ష్మీ గణపతి, ఆదిత్యాది నవగ్రహ, మన్యు సూక్త రుద్ర హోమాలను చేశారు. తరువాత దుర్గా సప్తసతి చండీ హోమం జరిపి వివిధ ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో నెలవైన శ్రీ పరదేశమ్మ ఆలయ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక రజిత స్వర్ణ ఆభరణాలతో అలంకరించి ధూప దీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఏఎస్ఆర్ నగర్ ఇస్కాన్ నామహట్ట మందిరంలో గౌర పౌర్ణిమ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా భక్తులు హరే కృష్ణ 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 హరే హరే అంటూ నామ సంకీర్తనలు చేశారు. ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో ఆలకించారు. కలియుగంలో హరే కృష్ణ మంత్రం దివ్యమైనదని భక్తులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఎర్రకుట్టపై స్వయంభూగా నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి జాతరను కోలాహలంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే వెంకన్న జాతరకు భక్తులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలను కనులారాగాంచి పరవశులయ్యారు. కొండపైకి చేరుకుని గండ దీపానికి నూనె సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటా లకు పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాల నడుమ మంగళ్య పూజ, మంగళ్య ధారణను వేడుకగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం గాత్ర కచేరీ జరిగింది. విజయవాడకు చెందిన మల్లాది బ్రదర్స్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీనులు విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.